కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కొడాలి నాని సిద్ధమంటూ పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా సై అంటూ తెలుగుదేశం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. తెదేపా ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యత్నించారు. విషయం తెలుసుకున్న తెదేపా గుడివాడ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు అక్కడకు చేరుకున్నారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు రావడంతో మున్సిపల్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరిన తెదేపా జనసేన శ్రేణులను నెహ్రూ చౌక్ సెంటర్లో డీఎస్పీ శ్రీకాంత్ అడ్డుకున్నారు. దీంతో డీఎస్పీకి నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. మున్సిపల్ సిబ్బందికైనా కానీ పోలీసు వారికైనా కానీ న్యాయం ప్రకారం వ్యవహరించాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ మాకు ఇంకా మిగిలింది కొద్దో గొప్ప, దాన్ని అనవసరంగా పోగొట్టుకోవద్దని చెప్పేసి మీకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దా పోస్టర్ మీద చేయి పెడితే సహించేది లేదు, ఒక్క సిద్ధం కూడా మిగలదు. మేము సై దేనికైనా రెడీ, ఆల్రెడీ దేనికైనా రెడీ.